అమ్మాయిలపై కన్నేశాడు, నడుంపై చెయ్యేసి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. 20 రూపాయలు ఇస్తాను, ముద్దు పెట్టమని వెంటాడతాడు. స్నానానికి వెళ్తే నగ్నంగా తన గదిలోకి రమ్మంటాడు. రాష్ట్ర హోంమంత్రి సొంతూళ్ళలోని ఆశ్రమ పాఠశాలలో ఓ కామాంధుడి భాగవతం ఇది. తండ్రి లాంటి వాడిని అంటూనే అసభ్యంగా ప్రవర్తిస్తున్న రాక్షసుడిపై అధికారులకు ఫిర్యాదు చేశారు చిన్నారులు. వీడే కీచకుడు, పేరు రాజు. ఆడపిల్లలు కనిపిస్తే చాలు, కామంతో రగిలిపోతూ ఉంటాడు. చిన్న పెద్ద తేడా లేదు. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలికల్ని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలున్నాయి. తెలంగాణ హోంమంత్రి నాయిని స్వస్థలమైన నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండల కేంద్రంలో ప్రభుత్వ గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాల ఉంది. అందులో నిరుపేద గిరిజన చిన్నారులు చదువుకుంటున్నారు. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు గల ఈ ఆశ్రమ పాఠశాలకు వార్డెన్ అండ్ హెచ్ఎం విజయరాణి. ఆమె హాస్టల్ పయంతస్తులో నివాసం ఉంటుంది. ఈమె భర్త రాజు ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బం చేస్తుంటాడు. సాయంత్రం హాస్టల్ కు వస్తుంటాడు. వార్డెన్ విజయరాణి భర్త కావడంతో విద్యార్థినులు గౌరవించేవారు. దీన్ని అలుసుగా తీసుకున్న రాజు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. బాలికలపై కన్నేసిన రాజు వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. తన ఆఫీస్ రూమ్ లోకి వచ్చి పడుకోవాలని, 20 రూపాయలు తీసుకుని ముద్దు పెట్టాలని, స్నానం చేసి తన గదిలోకి రావాలని వేధించేవాడంటున్నారు అమ్మాయిలు. సార్ అన్నారు, అయితే వద్దు, అక్కడ మంచి గాలి రాదు, ఇక్కడ మంచి వస్తుంది, ఇక్కడ పండుకో రాదు అన్నారు సార్. ఇక్కడ పండుకోను సార్ అంటే భయమా నీకు? మంచిగా నేను ఉన్నా కదా, నా ఆఫీస్ రూమ్ వేసుకో, మంచిగా పండుకో అన్నాడు సార్. అమ్మాయిల్ని వేధిస్తున్న రాజు అప్పుడప్పుడు తన స్నేహితులతో హాస్టల్లోనే మందు పార్టీ చేసుకునేవాడంటున్నారు. రాజు స్నేహితులు కూడా అసభ్యంగా ప్రవర్తించేవారని విద్యార్థినులు చెబుతున్నారు. ఎవరైనా మాట వినకపోతే తిడుతూ కొడుతూ హింసించేవాడంటున్నారు. రాజు అసభ్య ప్రవర్తన గురించి అతని భార్య వార్డెన్ విజయకు చెబితే పట్టించుకునేది కాదని, తండ్రి లాంటి వాడని సర్ది చెప్పేదంటున్నారు విద్యార్థినులు. వార్డెన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆ చిన్నారులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులను ఆశ్రయించారు. దీంతో వారు బాలికలను, వార్డెన్ ను, ఇతర సిబ్బందిని విచారించి నేరేడుగొమ్ము పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లల్ని, ఆడపిల్లల్ని వేధిస్తున్నాడు అని చెప్పేసి మాకు చైల్డ్ హెల్ప్ లైన్ నుండి ఫిర్యాదు అందింది. వాళ్ళు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కేసు రిజిస్టర్ చేశాము. ప్రాథమిక విచారణలో పిల్లల్ని విచారించాక అతను ఈ విధంగా మమ్మల్ని హెరాస్ చేశాడని చెప్పేసి పిల్లలు కూడా తెలిపినారు. పూర్తి విచారణ చేపట్టిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తాం. కేసు నమోదు చేసిన పోలీసులు రాజు అరాచకాలపై విచారణ జరుపుతున్నారు. బాలికలు తనపై ఫిర్యాదు చేశారని తెలుసుకున్న ఆ కీచకుడు పరారయ్యాడు. పరారీలో ఉన్న కీచక రాజు కోసం గాలిస్తున్నారు పోలీసులు.